నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీ మా సార్, పౌర్ణిమ వచ్చేస్తుంది, ఆశ్వేజ మాస పౌర్ణిమ, గ్రహణం కూడా వస్తుంది ఈసారి, రాహుగ్రస్త గ్రహణం కాబట్టి, చంద్రగ్రహణం కాబట్టి ఎట్లాంటి విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది? పాక్షిక చంద్రగ్రహణం అని చెప్తూ ఉన్నారు, ఏ సమయంలో ఉంది, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, కొన్ని రాసులు వాళ్ళకి బాగుందని, కొన్ని రాసులు వాళ్ళకి బాగాలేదని, ఇట్లా రకరకాలుగా వింటూ ఉన్నా, మీ ఎక్స్ప్లెనేషన్ దీని గురించి. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎన్ని గంటలకు ఉంది అనేది చాలా ప్రధానం. అర్ధరాత్రి సమయంలో వస్తుంది, 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో వస్తుంది. ఇది ఏ సమయంలో మనకి పంచాంగాలు సమయాన్ని ఎప్పుడు మనకి ఇండికేట్ చేస్తున్నారు అంటే, రాత్రి సమయం 1:05 ప్రారంభమవుతుంది. 1:05 ప్రారంభమై 2:23 అంటే దాదాపుగా 1:15 ఎక్కువసేపు ఉండదు పాక్షికం కాబట్టి. అయితే మోక్షకాలం మధ్యకాలం వచ్చేసి 1:46 మధ్యకాలం, అంటే గ్రహణం పూర్తిగా పడుతుంది సార్. అయితే ఇక్కడ సంపూర్ణ గ్రహణం కాదు కాబట్టి దాని నుంచి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ గ్రహణానికి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా 9 గంటల ముందే ఆహారం భుజించాలి. 9 గంటలు 9:10 ఉంది అంటే ఆల్మోస్ట్ 4 o'clock టైం లోపల చేసేయాలి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, చిన్న పిల్లలు, వృద్ధులకి ఇది వర్తించదు. 9:00 లోపల తినొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవడం మంచిది, ఇది చూసుకుంటే కనుక. అయితే ఇక్కడ ఏంటంటే, పాక్షికమే కాబట్టి సంపూర్ణం కాదు, పెద్దగా భయపడాల్సిన పని లేదు. అయితే ఈ గ్రహణం ఏదైతే ఉందో, ఈ గ్రహణ సమయం వల్ల కొన్ని నక్షత్రాలకి, కొన్ని రాశులకి ఎఫెక్ట్, అంటే మధ్యమము, అధమము, బాగుండడం, శుభము, మూడు జరుగుతాయి. ఇప్పుడు శుభంగా ఇచ్చేటువంటివి ఏంటి, ఇబ్బంది ఇచ్చేటువంటివి ఏంటి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇది అశ్విని నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అదే మిగతా 2 కేతు నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి 75% ఎఫెక్ట్ ఉంటుంది. ఏది అశ్విని 100% ఉంటాయి, మక మరియు మూలా నక్షత్రం వాళ్ళకి 75%. మరి ఇది పాక్షికం కదండి అన్నప్పుడు దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది, పూర్తి కాకపోయినా. అయితే రాశి వరకు చూసుకుంటే మాత్రం మేషరాశి వాళ్ళకి పూర్తిగా ఉంటుంది అందులో మళ్ళీ. అదేవిధంగా మేష రాశికి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి ఇబ్బంది ఉంటుంది. అయితే ఏ విషయాల్లో ఇబ్బంది ఉంటుంది అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ మేషం వారు తీసుకున్నారనుకోండి, అనవసరంగా ఏదైనా ఆశపడి మోసపోతారు. అది ఎప్పటి వరకు ఉంటుంది, గ్రహణం నుంచి 41 డేస్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే వృషభం వారికి ఏ విషయంలో ఉంటుందంటే, ఎక్స్పెండిచర్స్ విషయంలో చూసుకోవాలి. అంటే మనం ఒక్కోసారి ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అని తెలియకుండా ఎక్కువ డబ్బులు పెట్టేస్తాం, అక్కర్లేని ఖర్చు కానీ, అది విదేశాలకి ఛాన్సెస్ వస్తున్నాయి, ఎవరైనా కొంతమంది చూడండి మనకి విదేశీ ఛాన్సెస్ డబ్బులు ఇవ్వండి అంటారు, అటువంటి విషయాలు ఇబ్బంది చూపిస్తుంది. మరి కన్యారాశి వారికి అలా చూసుకున్నట్లయితే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. మకర రాశి వారు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేసేటప్పుడు, లేదా ఒక్కొక్కసారి నిందలు రావడం వాళ్ళ మీద, వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అసాసినేట్ అవడం, ఇట్లాంటివి చూపిస్తుంది మకరం వారికి అలా చూసుకున్నట్లయితే. ఇవి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసిన రాశులు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మధ్యమం ఏమిటి అంటే, స్వల్పంగా ఉంటుంది వాళ్ళకి ప్రభావం, దేనికంటే సింహరాశికి స్వల్ప ప్రభావం ఉంటుంది. ఏ విషయంలో ఉంటుందండి స్వల్ప ప్రభావము అంటే, కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో, తండ్రి గారి ఆరోగ్య విషయంలో స్వల్పంగా చూపిస్తుంది. మరి తులారాశి, తులారాశి వారి కన్నా చూసుకున్నట్లయితే, తులారాశి వారు వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాహం విషయంలో అంటే తులవారికి వివాహం మాట్లాడుకునే విషయంలో ఏంటంటే, సప్తమంలో జరుగుతుంది కదా, అందుకని వివాహ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ధనస్సు వారిని చూసుకున్నట్లయితే, గర్భవతులు అందరూ కాదు, ఓన్లీ ధనస్సు రాశి వారి గర్భవతులు, ఎందుకంటే ధనస్సు రాశి నుంచి పంచమంలో జరుగుతుంది కదా ఈ యొక్క గ్రహణం. పంచమం గర్భం దాల్చడం అనేటువంటి సంతాన స్థానం, అందుకని అందరూ కాదు, కేవలం ధనస్సు రాశి వారు మాత్రం కొంచెం ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇక బాగుండేటువంటి రాశులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు కూడా ఈ పాపగ్రహాల యొక్క సంబంధం ఏర్పడినప్పుడు మనకి లాభస్థానం కొన్ని స్థానాలు చెప్పారు. ఆ రకంగా మిథునం వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఎటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వీటికి వ్యాపార సంబంధించిన అంశాలు చాలా బాగుంటుంది. కర్కాటకం వారికి కర్కాటక లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి అయితే మనం రాసు వేరుగా చూసుకుంటున్నాం కాబట్టి, అంటే చంద్రుడికి సంబంధించి కాబట్టి రాసులే చూసుకోవాలి సార్. రాసు చూసుకోవాలి అయితే లగ్నం కూడా పనిచేస్తుంది, పనిచేస్తుంది. లగ్నం ఎక్కువ అయితే లగ్నమే ఎక్కువ ప్రభావిస్తాను. మరి ఒకవేళ రాశి బాగోక లగ్నం బాగుంటే 50% తీసుకున్నట్లయితే వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు చక్కగా వస్తాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి లేదా ఉద్యోగంలో ప్రమోషన్, కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఇస్తారు కదా. ఇక్కడ ఏంటంటే మిథునం వారికి వ్యాపార అభివృద్ధి అన్ని రకాల లాభాలు ఇస్తున్నప్పుడు కొంత స్ట్రెస్ ఉంటుంది. కర్కాటకం వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ కొంత స్ట్రెస్ ఉంటుంది. అదే విధంగా వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చేటువంటిది ఏమిటంటే పోటీల్లో గెలవడం కానీ కాంపిటీషన్ లో గెలవడం కానీ శత్రువుపై జయం కానీ ఇస్తుంటుంది కాంబినేషన్ అనేటువంటి. ఇది మెయిన్ గా చూసుకోవాలి. కుంభరాశి వారికి సార్, కుంభం వారికి కూడా బాగుంటుంది ఎందుకంటే మూడో స్థానంలో కదా, మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే ఈ నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలు చూసుకోవచ్చు దగ్గరగా. ఏది మిథునము కర్కాటకము వృశ్చికము కుంభరాశి వారికి చేసే ప్రయత్నాలు కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతాయి. కాకపోతే ఆ అగ్రిమెంట్ అయ్యే విషయంలో చిన్న స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. అంతే అయితే మరి అధమ ఫలితాలు వచ్చేటటువంటి రాశులు మేష వృషభ కన్య మకరం అని చెప్పారు కాబట్టి వీరు ఎలాంటి పరిహారాలను పాటించాలి సార్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, ఎప్పుడైనా సరే మనకి గ్రహణం జరిగింది అన్నప్పుడు ముఖ్యంగా ఏ రాశులు వారు ఉపాసన చేసినా చెప్పైనా ఈ రాశులు వారు ప్రత్యేకంగా ఆ సమయంలో పట్టు స్నానము విడుపు స్నానము చేస్తూ ఖచ్చితంగా ఉపాసన చేయాలి. వాళ్ళు గురువు ద్వారా పొందినటువంటి ఏదైతే బీజాక్షరాలు ఉంటాయో అదే విధంగా వాళ్ళకి చూడండి అమ్మవారి మంత్రం కానీ ఏమీ రాదండి శ్రీ మాత్రమే నమః అనుకోవచ్చు, ప్రొటెక్షన్ లభిస్తుంది, ఇవి చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పునశ్చరణ అంటారు, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత చేసాం, ఉదాహరణ నేను ఉన్నది అమ్మవారి మంత్రం కొన్ని లక్షలు చేస్తుంటా, ఒక్కసారి చేస్తే అన్ని లక్షలు చేసిన ఫలితం వచ్చేస్తుంది వస్తుంది. లేదా చండీ పారాయణం చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. లలితాసనామాలు చండీ పారాయణము బీజాక్షరాలతో కూడిన అంగ్రహం మన గురువులు ఇచ్చినటువంటి మంత్రము శ్రీమాత్రే నమః అనుకోండి, లేకపోతే ఓం నమో నారాయణ అని కూడా చేయొచ్చు. కాకపోతే అర్ధరాత్రి సమయంలో కాబట్టి ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ నిద్ర వస్తారు. ఆ సమయాన్ని వినియోగించుకుంటే అందులోని ఈ అర్ధరాత్రి వచ్చేటువంటి గ్రహణాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది, చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది. పగలు మామూలు రాత్రి సమయం దానికి అర్ధరాత్రికి కాబట్టి అది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇక తర్వాత రోజు ఇచ్చేటువంటి దానాల్లో ప్రధానంగా మినుములు ఉలవలు బియ్యము గోధుమలు ఈ నాలుగు పదార్థాలు ఒక వెండి రెండు చిన్న దొరుకుతాయి మనకి ఏంటంటే సూర్య ప్రతిమ చంద్ర ప్రతిమ అనేటువంటిది అండ్ ఒకటి నాగ పడగ ఒకటి ఇవ్వాలి దానంగా ఎప్పుడు కూడా కొంతమంది రెండు ఇస్తూ ఉంటారు. అదే విధంగా బియ్యము సపరేట్ గా కొన్ని బియ్యం దానంగా ఇస్తూ మనకి ఏమంటారు మన ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నెలో కొంత నెయ్యి పోసి ఇవ్వాలి. ఈ రకంగా కనుక దానం ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. కొన్ని కొన్ని ప్రదేశాల్లో దానం తీసుకోరు, అలాంటప్పుడు ఏం చేయాలి మా దగ్గర ప్రదేశంలో దానం తీసుకోరంటే అంటే కనుక మీకు గోశాల ఉంటుంది, గోశాలకు వెళ్ళి గోవుకి ఈ పదార్థాలు అన్ని పెట్టకూడదు, ఏదైనా క్యారెట్స్ లాంటిది కానీ అది తినేటువంటి పదార్థాలు తినిపించవచ్చు. గ్రాసానికి కట్టుకోవచ్చు, ఎవరైనా గ్రాసానికి కట్టుకోవచ్చు. అవి కూడా లేదు కనీసం అలాంటప్పుడు ఏం చెప్పారంటే అవి కూడా లేనప్పుడు కనీసం పొద్దున్న తెల్లవారుజాము శివాభిషేకం చేసుకుని, ఇంట్లో లింగం ఉంటుంది శివాభిషేకం చేసుకొని చండీ పారాయణము లలితాహస్రనామాలు ఒకసారి చదువుకోవడం లేనట్లయితే గజేంద్ర మోక్ష ఘట్టం చేసినట్లయితే కూడా ఆ దోషం అనేది తగ్గుతుంది. కేజీ బాల్ ఇవ్వాలి, ఏదైనా సరే కేజీ బాల్ ఇవ్వాలి, కేజీ బాల్ ఇస్తే కనుక ఖచ్చితంగా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే పట్టు విడుపు స్నానాలు చేయదలుచుకునే ముందు పట్టు స్నానం అంటే ఒంటి గంటే పడుతోంది కాబట్టి ముందే చేసుకోవాలి, తలస్నానం ఖచ్చితంగా చేయాలి, రుతుకోవడం కాకుండా ఇంట్లో అన్ని ప్రదేశాల్లో దెబ్బలు వేసుకోవడం ఖచ్చితంగా విడుపు స్నానం చేయాలి. ఒకవేళ పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం అయితే చేయించా సార్? అంటే మేము మెలకుగా లేమంటే పడుకున్నాం మరునాడు చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా ఇదేంటంటే ఈ సమయం ఏదైతే ఉందో మంత్ర సాధనకి బాగా ఉపయోగపడే వీళ్ళకి చాలా మంది చూడండి ఇప్పుడు ఎంతో కాలం ఇబ్బంది పడుతున్నామండి మా గ్రహస్థితి ఎలా ఉంది అట్లాంటి వాటిని దోషాలు తొలగిస్తుంది. అద్భుతం. అయితే ఆ సమయంలో దీపం పెట్టుకుని పూజ చేసుకోమంటారు అంటే మంత్ర సాధన చేసుకోమంటారా ఆ సమయంలో? చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఎందుకు చేస్తారు అంటే కాలం అనేటువంటిది ఏదైతే ఉందో కాలం స్తంభించింది ఆ టైంలో. రవిచంద్రుడు కాలానికి కారకుడు, రవి చంద్ర రాహుకేతువుడు కాలానికి కారకుడు. ఇవి అన్ని ఈవెన్ లైన్ లోకి వచ్చాయి. రాహుకేతువు దగ్గర రవిచంద్రుడు వచ్చి కూర్చుంటున్నారు. అలాంటప్పుడు ఆ కాలం అలా సమాన దీంట్లో ఉన్నప్పుడు ఆ కాలాన్ని జయించేటువంటిది మంత్రం. ఆ కాలాన్ని జయించే మంత్రంగా చేసుకుంటే ఈ మంత్ర శక్తితో ఇక్కడి నుంచి ఇతని జీవితం నడుస్తుంది. అది మెయిన్ అసలు చేయడానికి కారణం. సో చాలా చక్కగా ఆత్మ ఫలితాలు ఉన్నాయని చెప్పి ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మంత్ర సాధన చేసుకోవచ్చు చెప్పినటువంటి దానాలు కూడా అవకాశంగా భావించాలి. గ్రహణం అంటే భయపడటం కాకుండా ఒక అందమైనటువంటి ఇది మనకి ఆకాశంలో జరుగుతుంది. అదే మనకు మహర్షులు చక్కగా అందించారు దీన్ని కాబట్టి చేసుకోవడం. అయితే ఈ అధమ ఫలితాలు ఇచ్చే వాళ్ళు చూడకూడదు కదా సార్ గ్రహణాన్ని? యాక్చువల్ గా చెప్పాలంటే చూడటం ఏం తప్పేం కాదు. అంటే సూర్యగ్రహణం అయితే ఇబ్బంది, చంద్రగ్రహణం చూడకూడదు అనేది లేదు. కాకపోతే ఏంటంటే మంత్రం సాధన చేయాలి, చూసి ఏం చేసుకుంటే అలా కొంచెం బాగుంటుంది. అంతే ఆ సమయాన్ని మంత్ర సాధనకు వినియోగించుకోవాలి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీమాత్రేణ.